దేశం అబ్బుర పడేలా పేస్కేలు ఆర్థిక వనరులు సమకూరగానే ఎట్లా సమకూరుస్తాయి సార్ చెప్పు అమ్మాలే అంతే మందు సమకూరగానే ఇస్తాం త్వరలోనే పిఆర్సీ ఆలోగా ఐఆర్ పై నిర్ణయం సింగరేణి ఉద్యోగులకు వెయ్యి కోట్ల దసరా బోనస్ చాలా ఉన్నాయి అవసరమైనప్పుడు తీస్తాం మునుపటి కన్నా ఏడు నుంచి ఎనిమిది సీట్లు ఎక్కువే గెలుస్తాం ఇది దీని మీద మనం మాట్లాడుకుందాం ప్రజలారా ఇలా గద్దరన్నకు మీరు ఏమైనా నివాళి ఓట్ల యుద్ధానికి సిద్ధంగా అండి అని చెప్పిన చూడు చివరి మాట అదే ఆ దీంట్లో మా వద్ద చాలా ఉన్నాయి గెలుపు కోసం అని కేసీఆర్ అంటా ఉండు అస్త్రాలకు పడిపోతామనుకుంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఇక్కడ అస్త్రాలను పాత్ర పెడతామనుకుంటే వాళ్ళు ఇక్కడ ఓటింగ్ లో పనిచేయండి ఓటింగ్ లో మీ అభిప్రాయం తెలియజేయండి ఇక ఈ ఈ అబ్ర పడేలా ఈ ఈ డైలాగులు వాడి వాడి పాత అయిపోయినాయి కేసీఆర్ గారు అయిపోయినాయి వీటిని జనం నమ్మే పరిస్థితులు లేరు అసలు కేసీఆర్ అంటేనే నీ ముంగ నమస్కారం పెడుతున్నారు నీ పక్కకు పోయి తిడుతురు నీకు తెలుసోలేదు ఇంకా చాలా మంది ముంగట జర నవ్వాలి కదా ఇంకో రెండు నెలల మూడు నెలలన్న జర భరించాలన్న ఉద్దేశంతో ఉన్నారు తప్పగాని ఎట్టి పరిస్థితిలో ఈసారి నీకు ఓటేసే పరిస్థితిలో జనం సిద్ధంగా లేరు నీ అస్త్రాలు నీ నీ ఏది మన అంగట్ల కనుక ఏ పాము ముంగి సాట పెట్టి ఏదో తమాషా చూపించి నువ్వు ఏం చూపించినా ప్రజలు అలట్టుకున్నారు ఉన్నారు కొత్త అప్పులు చేసి పాతవి చెల్లించారు ఇది రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ గట్టి దెబ్బే కాకు నివేదిక అసలు ఆర్థిక క్రమశిక్షణ పోయింది రాష్ట్రంలో అయిపోయింది ఆర్థిక వ్యవస్థ అసెంబ్లీ గ్యాలరీలో హిమాన్షు ఉన్నాడట అసెంబ్లీ అలాదయ్యం చిట్లు తాత కుర్చీలో పోయి కూర్చుని ఆయన చూడలేడా పోయి అప్పుడు కూర్చోవలేదు సౌంత బ్లాక్ లా